పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేదలకు అందుబాటులో ఉండేలా సుమారు 100,000 రూపాయలతో 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మరియు బీపీ షుగర్ ఆక్సిమీటర్లను కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అనంతరం 80 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఫేస్ షీల్డ్, N95 మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ ఆపద సమయాల్లో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తెలుగు సంఘాలను ఆయన అభినందించారు. అమెరికా తెలుగు ఎన్ఆర్ఐ గ్రూప్ కు చెందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ మరియు శృతిలయ, మానవ సేవ, బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడంపై ఆయన అభినందించారు. ఈ కాన్సన్ట్రేటర్లు కానీ లేదా మరి వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా గ్లౌజులు కానీ మాస్కులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిమీటర్లు కానీ ఇవన్నీ కూడా మరి వారు స్పందించి ఇచ్చారంటే మన వారి యొక్క సేవల్ని అమెరికాలో గుర్తించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వారు కూడా మరి తెలుగు వారే డొనేట్ ఫర్ కోవిడ్ రిలీఫ్ బై యుఎస్ఏ తెలుగు ఎన్ఆర్ఐ గ్రూప్స్ అన్నపూర్ణ ఆర్ఫన్ సేవా సమితి వారు ముఖ్యంగా మరి వారు ఎక్కడ ఉన్నా మన ప్రాంతీయులు మన తెలుగు వాడుక భాషలో మన తెలుగు మాట్లాడేటువంటి వారు అమెరికాలో ఉన్నా వారు మనసు మన దగ్గర ఉంటుంది. అంచేది ఇక్కడ మా వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు అన్యాయం అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి మనం చేయలేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి అక్కడి నుంచి మరి స్పందించి ఈరోజు ఈ కార్యక్రమం చేశారంటే మనందరం కూడా వారిని అభినందించాలి. తప్పనిసరిగా మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడున్నటువంటి నక్షత్ర స్కూల్ యాజమాన్యం కానీ లేదా చలపతి గారు కానీ గణపతి గారు కానీ బాబుజీ గారు కానీ వారందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొన్న జరిగిన సందర్భాలు చూసి మళ్ళీ మీటింగ్ కూడా పెట్టుకోలేదు. ఏం చేద్దంటే అందరిలో ఇబ్బంది ఉన్నాయి, బయటికి వెళ్తామంటే మళ్ళీ వెనక్కి వస్తామో తెలియని పరిస్థితులు లేదా కరోనా కూడా తెచ్చుకుంటాం లేదా అనే భయాలు వెళ్ళొద్దనేటువంటి ఒత్తిడి అందరి కుటుంబాల్లో ఉన్నాయి. అయినా కూడా మన నియోజకవర్గంలో ఎంతో మంది స్వచ్ఛందంగా మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం కానీ కొత్తపేట హాస్పిటల్ కానీ రకాలుగా మరి సదుపాయాలు అందించడంలో కానీ దాతలు కూడా ముందుండి మన నియోజకవర్గంలో చేశారు. మరి అట్లాగే ఈ ఆక్సిజన్ ఈ గ్రీన్ ఆక్సిజన్ అనేటువంటి ఫౌండేషన్ మరి స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. దానికి శ్యామ్ గారి సహకారం, మా మెజిషియన్ శ్యామ్ గారి సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. తప్పనిసరిగా మేము కూడా మీకు అండదండగా ఉంటాం. భవిష్యత్తులో ఎటువంటి వేవ్స్ వచ్చినా మనకు ధైర్యాన్ని మించినటువంటి వేరే దేవీలు కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు ఎవరు ఉంటారో, సైనికులు ఎలా అయితే ఉంటారో అలాగే మనకు కూడా మరి కష్టపడి పనిచేసేటువంటి శ్రామికులు ఉన్నారు. కాబట్టి ఎటువంటి కరోనా పారదర్శక శక్తి కూడా మరి మన వారికి ఉంది కనుక ధైర్యంగా రేపు రాబోయేటువంటి కార్యక్రమాలు ఎటువంటి విపత్తు వచ్చినా మనందరం కూడా ఒక మాట మీద ఉండి మరి ఈ కరోనాని పారదర్శక కార్యక్రమం మనందరం కలిసి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ మొన్న ఈ కరోనా విషయంలో నేను కూడా ఒక వారం రోజులు ఇంట్లో కూర్చున్నాను, బయటికి రాలేదు కానీ బాగా చేసింది.